1877 సంవత్సరంలో విక్టోరియా మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ అనేది జరిగేది. విక్టోరియా టీమ్ బ్యాట్స్మెన్స్లో ఒకరు బౌలింగ్ చేసిన బంతిని కొట్టగా అది గ్రౌండ్లో ఉన్న చెట్టుపై పడి ఇరుక్కుపోయింది. దాంతో బ్యాట్స్మెన్స్ 286 పరుగులు తీయడం జరిగింది. ఇదే ఈ క్రికెట్ చరిత్రలో ఒక్క బాల్కు 286 రన్స్ చేయడం జరిగింది, మరియు అదే ఆఖరిది కూడా. ఈ విషయం గురించి 1894 ఇంగ్లీష్ డైలీ అనే న్యూస్ పేపర్లో న్యూస్ వేయడం జరిగింది. డేన్ యూన్, ఈమె ఒక మేకప్ ఆర్టిస్ట్. ఈమె కనుక మేకప్ వేస్తే దానిని కనుక మనం చూసినట్లయితే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఈమె సౌత్ కొరియా దేశానికి చెందినది. ఈమె మేకప్ వేసే ప్రయోగాలు అన్నీ తన మీదే చేసుకునేది. వారన్ బఫెట్, ధనవంతులలో ఒకరు, అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఐఫోన్ కంపెనీలో కూడా అతని షేర్స్ అనేవి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగించాడు, ఒక ఫ్లిప్ ఫోన్ మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఆ ఫోన్ అనేది 20 నుండి 25 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాడు. యాపిల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ అనేది చాలా ప్రత్యేకమైనది. దీనిని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు, ఐఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ప్రత్యేకమైనది. మనిషి వేళ్ళ చుట్టూ ఉండే ఒక ఎలక్ట్రిక్ ప్రవాహం అనేది మనిషి శరీరం చుట్టూ పాస్ అవుతుంది. అది కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్లో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రోల్స్ రాయ్స్, ఫేమస్ కార్ల కంపెనీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాలను అభివృద్ధి చేసే దశలో ఉన్నారు. విమానం యొక్క వేగం 300 మైళ్ళు ఒక గంటకు. ఇదే ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే విమానం. వీరి ప్రాజెక్టు పేరు ACCEL. ఒకసారి విమానాన్ని ఛార్జ్ చేస్తే లండన్ నుండి ప్యారిస్కు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కృత్రిమంగా తయారు చేసిన కాళ్ళు, చేతులు ఇలా చాలా చూసి ఉంటారు, కానీ కంటిని మాత్రం చూసి ఉండరు. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీలో ఉన్న శాస్త్రవేత్తలు కృత్రిమ కన్నును తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా కళ్ళు లేని వారి కోసం కాదు, కళ్ళు ఉండి సరిగ్గా కనిపించని వారి కోసం. అనుకోకుండా చంద్రుడు మాయమైపోతే ఏం జరుగుతుంది? భూమి యొక్క గ్రావిటీ కారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుడు లేకపోతే మన భూమి మీద చాలా మార్పులు జరుగుతాయి. సముద్రంలో ఉన్న అలలు పెద్ద మొత్తంలో బయటకు వస్తాయి. భూమి యొక్క తిరిగే వేగం పెరుగుతుంది. రోజుకి 24 గంటలు కాకుండా చాలా తక్కువ సమయం ఉంటుంది, మరియు సీజన్స్ అనేవి మారిపోతాయి.